నువ్వేమంటున్నావు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నావు ఏడ ఎవడు ఎవడు దాడులు జరిగినా ఎవడి పైసలు దొరికినా అగోగోగో కాంగ్రెస్ ఓ ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా ఆ దిక్కుమాలిన పేపర్లలో టీవీలలో వేసి కాంగ్రెస్ మీద బుర్దజల్లే ప్రయత్నం చేస్తుండు అందుకే నేనన్న మేము నికార్స్గా అమరవీరుల త్యాగాలను నమ్ముతున్నాం అందుకే అమరవీరుల స్తూపం మీద ఒట్టేస్తాము మాట కట్టుబడి ఉంటాం రాబు ఆలయ్య అని మేము సవాల్ విసిరినాము ఇవాళ చంద్రశేఖర్ రావు రాకపోవడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒకే సందేశాన్ని వదల్చుకున్నాడు మేము నమ్ముకున్నది ఎన్నికల మేనిఫెస్టోని కాదు మేము నమ్ముకున్నది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాదు మేము నమ్ముకున్నది తెలంగాణ ప్రజల కోసం చేసిన సంక్షేమం కాదు కేవలం మందు నమ్ముకున్నాం పైసలు వంచుతాం ఓట్లు కొల్లగొడతామనే విధానాన్ని చంద్రశేఖర్ రావు నమ్మిండు కాబట్టి అమరవీరుల స్తూపం దగ్గరికి రాలేదు అక్కడికి వెళ్ళిన మమ్మల్ని పోలీసుల చేత అరెస్ట్ చేయించి ఇక్కడికి పంపించింది అరెస్ట్ చేయడానికి ఎవరు వచ్చారే అక్కడికి నన్ను ఆడబిడ్డ మన చెల్లు మన బిడ్డను అలాంటి ప్రవలిక చనిపోతే ఉద్యోగాలు రాక పోటీ పరీక్షలు రాసి పోటీ పరీక్షలు రాయాలని హాల్ టికెట్ వచ్చినాక ప్రభుత్వం వాయిదాలు చేసుకుంటూ పోతుంటే పేద కుటుంబం బలైన వర్గాలకు చెందిన అమ్మాయి ఎంతకాలం హైదరాబాద్లో ఉండాలి తల్లిదండ్రులకు భారంగా మారాలి అని ఊరికి వెళ్ళడానికి మనసొప్పక తల్లిదండ్రుల బాధను చూసి తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ చుట్టుముట్టు అశోక్ నగర్లో ఉండే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి సంగీభవం తెలిపిండ్రు ఒక కాకి చచ్చిపోతే కూడా వందల కాకులు సంగీభవం తెలపడానికి వస్తాయి అట్లాంటి తోటి విద్యార్థిని చచ్చిపోతే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క తప్పిదాలను ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఎంత తీవ్రమైన అభాండం వేసిందంటే ఆ అమ్మాయి జీవితాన్ని ఆ కుటుంబం యొక్క పరువును మంట కలిపే విధంగా తీవ్రమైన ఆరోపణలు ఒక పోలీస్ అధికారి చేశారు ఇక్కడ మా మల్లురవి గారు హాల్ టికెట్ డీటెయిల్స్ చూపిస్తున్నాడు ప్రవళిక అనే అమ్మాయి సంబంధించిన వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెబ్సైట్ లో నుంచి అమ్మాయి రాసిన పరీక్షల వివరాలు హాల్ టికెట్ల వివరాలు ఇవన్నీ కూడా ఈరోజు మేము చూపిస్తున్నాం ఇవాళ ఆ అమ్మాయికి సంబంధించి ఇంత తీవ్రమైన ఆరోపణ అమ్మాయి మొబైల్లో డేటా దొరికింది ప్రేమ విఫలమై ఆ అమ్మాయి చచ్చిపోయిందని ఒక అధికారి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నేను ఇప్పుడు అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్భయ యాక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా దిశ చట్టం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా ఏదైనా సందర్భంలో అనుకోని దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు అట్లాంటి సందర్భంలో వాళ్ళ అసలు పేరు కానీ వాళ్ళ వివరాలు కూడా ప్రస్తావించొద్దు అని చెప్పి స్పష్టమైన చట్టం ఉంది రెండవది సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎక్కడైనా ఏదైనా సంఘటన దుర్ఘటన జరిగినప్పుడు లేదా నేరం జరిగినప్పుడు ఆ స్థలంలో నుంచి సేకరించిన ఆధారాలన్నిటిని కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి కోర్టు అనుమతితోనే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును తిరిగి కోర్టుకి ఇవ్వాలి కోర్టులో ఉన్న ఆధారాలను అధికారులు కోర్టు అనుమతి తీసుకొని తీసుకున్న తర్వాత వాటిని వివరించాలి ఈ ఏవి చేయకుండా ఆదరా బాదరాగా ఒక డీసీపీ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని రక్షించడానికి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం యొక్క తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిన దుఃఖంలో ఉంటే అత్యంత తీవ్రమైన మానసిక క్షోభను ఆ కుటుంబం ఎదుర్కొంటుంటే సమాజంలో ఆ కుటుంబం తలెత్తుకోలేని అబద్ధాలను పత్రికా సమావేశం పెట్టి అధికారి చెప్పింది తక్షణమే నేను అంశాన్ని ప్రస్తావిస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అధికారులు వదిలేసి ఆ కింది ఉన్న అధికారిని సీఐని సస్పెండ్ చేసినారు అసలు నేరం చేసింది ఎవడు శిక్ష విధించింది ఎవరికి నేను అందుకే